అందరూ కార్తీక దీపం 2 ప్రోమో చూసే ఉంటారు కదా, అందులో దీపకు పెళ్ళయి పాప కూడా ఉంటుంది. మరి కార్తీక్తో ఎలా ముడిపడుతుంది, అసలు కథ ఏముంటుంది అని మీకు అందరికీ అనిపించే ఉంటుంది కదా. మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఫస్ట్ అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక కథ విషయానికి వచ్చేసినట్లయితే దీప ఇందులో కార్తీక్ వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ వంటలు చేసుకునే వంటలక్క అలియాస్ పని మనిషి అని చెప్పచ్చు. ఇంట్లో మనుషులందరికీ చాలా దగ్గరైపోయి ఏమాత్రం తీసుకొని ఒక అమ్మాయి. తినకి మునిపే పెళ్ళై పాప ఉంటుంది. అయితే మొదటి భర్త ఒక నీచుడవడంతో, బంధాలు తెలియని ఒక పశువు అవడంతో ఆయనతో సరిపోక దూరంగా బిడ్డని తీసుకొని బ్రతుకుతూ ఉంటుంది. విడాకులు కూడా ఇచ్చి ఉంటుంది అన్నమాట. దీప కార్తీక్ వాళ్ళ ఇంటికి రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది. దీప తన భర్తతో విడాకులు ఇచ్చేసిన తర్వాత దీప సౌర్యులు ఇద్దరూ ఒకరోజు కష్టపడుతూ ఉండడం కార్తీక్ వాళ్ళ అమ్మగారు చూస్తారు. చూసి జాలిపడి దీపకి పనిస్తారనమాట. అప్పటి నుండి దీప కార్తీక్ వాళ్ళ ఇంట్లో పనిచేసుకుంటూ అందరికీ ఎంతో దగ్గర అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, దీప కార్తీక్ వాళ్ళ ఇంటికి రాకముందే దీపకి కార్తీక్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వలన కథలో ఎన్నో జరుగుతాయి. అంతేకాదు, కార్తీక దీపం వల్ల కార్తీక్ దీపని ఎలా అసహించుకునేవాడో, ఎంత కోపం పెట్టుకునేవాడో ఇక్కడ కార్తీక దీపం 2లో దీప కార్తీక్ మీద అలా కోపం చూపిస్తూ ఉంటుంది. మరీ అసహ్యం కాకపోయినా కోపం బాధ అయితే చూపిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళింటికి వచ్చిన మొదటిసారి కార్తీక్ని చూడగానే షాక్ అయిపోయి ఇంట్లో పని చేయకూడదు అనుకుంటుంది. కానీ సౌర్యను గుర్తుపెట్టుకొని చెయ్యక తప్పదు అని చెప్పి పనికి ఒప్పుకుంటుంది. తర్వాత కార్తీక్తో మాట్లాడడానికి కానీ సౌర్య కార్తీక్లు మాట్లాడుకుంటూ ఉన్నా ఆడుకుంటూ ఉన్నా దీపకి నచ్చేది కాదన్నమాట. మెల్లమెల్లగా ఇక ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మాట్లాడక తప్పదు కాబట్టి మాట్లాడుతూ ఉండేది. ఎంత మాట్లాడుతూ ఉన్నా కూడా తన ఫ్లాష్ బ్యాక్ ఏదైతే గతంలో జరిగి ఉంటుందో ఆ బాధ దీపని వెంటాడుతూనే ఉండేది. దాని గురించి ప్రస్తావన తీసిన ప్రతిసారి కార్తీక్ కూడా చాలా సతమతమైపోయేవాడు. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య అంతగా ఏం జరిగింది, కార్తీక్కి దీపకి ఉన్న సంబంధం ఏంటి అంటే, కార్తీక్ ఇందులో కూడా డాక్టర్, యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి తిరిగి ఇండియాకు వచ్చి పెద్ద హాస్పిటల్ కట్టాలనేదే తన డ్రీమ్. ఇక యుఎస్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కార్తీక్ అలానే కార్తీక్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక కార్లో వెళ్తూ ఉంటారన్నమాట. అక్కడ ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఆ యాక్సిడెంట్లో దీప వాళ్ళ నాన్న ఉంటారు. అయితే కార్తీక్ అయ్యో ఎవరికో యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేయాలి, వాళ్ళని కాపాడాలి అంటాడనమాట. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కార్తీక్ని ఆపేస్తారు. లేదురా, నీకు ఇప్పుడు ఫ్లైట్ టైం అయింది, ఇప్పుడు మిస్ అయితే ఇంకెప్పుడు, నీకు ఎంఎస్ చేయాలనేది పెద్ద డ్రీమ్ కదా, ఇప్పుడు నువ్వు ఈ రిస్క్లో అంతా దిగకూడదు అని చెప్పి కార్తీక్ని ఆపేస్తారు. ఇక కార్తీక్ కూడా చేసేదేమీ లేక కార్లో వెళ్ళి కూర్చునే టైంకి దీప అక్కడికి కరెక్ట్గా వస్తుంది. కార్లో కార్తీక్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇదంతా కూడా చూస్తుంది. అలా చూసినప్పుడు వాళ్ళ నాన్నకి కార్తీక్కే యాక్సిడెంట్ చేసి కనీసం కాపాడాలన్న ఆలోచన కూడా లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారని చాలా బాధపడుతుంది. ఇక ఆ తర్వాత దీప వాళ్ళ నాన్న అక్కడ చనిపోతారు. అసలు అలా యాక్సిడెంట్ చేసి కనీసం హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే మా నాన్న నాకు ఉండేవారు కదా అనే బాధ, దిగులు, కోపం అయితే దీప మనసులో ఉండిపోతుంది. అదేనండి కార్తీక్ దీపకి ఉన్న ఫ్లాష్ బ్యాక్. సో ఈ విషయాన్ని అయితే దీప తన మనసులో పెట్టేసుకుంటుంది. గట్టిగా నమ్ముతుంది కార్తీక్ వల్లనే మా నాన్నకి యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు అనేసి. ఇక కార్తీక్ వాళ్ళ ఇంటికి సౌర్య దీపలు వచ్చిన తర్వాత సౌర్య విషయంలో, సౌర్య స్కూల్ ఫీజు విషయంలో, దీపకి ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అన్నా, దీపకి వాళ్ళ మాజీ భర్త విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతి విషయంలో కూడా కార్తీక్ చాలా సపోర్ట్ చేసేవాడు, చాలా హెల్ప్ చేసేవాడు. అన్నిట్లో మాజీ భర్త ఎప్పుడైనా వచ్చి నాకు నా పిల్లని చూపించు, నాకు నా పిల్ల కావాలి అని గొడవ చేస్తుంటే మధ్యలో కార్తీక్ వచ్చి అతనితో గొడవపడి దీప కోసం ఫైట్ చేసి అతన్ని వెనక్కి పంపించేవాడు అనమాట. ఇలా ఎన్ని విషయాల్లో సహాయం చేసినా కూడా దీప్కి మాత్రం, మీరు ఆ రోజు అలా చేయబట్టే మా నాన్న నాకు ఇప్పుడు ఇక్కడ లేరు, దూరం అయ్యారు అనే డైలాగ్తో కార్తీక్ ప్రాణం తీసేస్తూ ఉంటుందన్నమాట ప్రతిసారి. అసలు కార్తీక్కి నిజం చెప్పేదానికి ఛాన్స్ ఇవ్వదు. ఎన్నిసార్లు నిజం చెప్పడానికి ట్రై చేసినా కూడా వినిపించుకునేది కాదనమాట. తను ఏదైతే నమ్మిందో అదే నిజం అని చెప్పి భావిస్తూ ఉంటుంది. ఈ విషయంలో కార్తీక్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చాలా కుమిలిపోయేలాగా చేస్తుంది దీప. ఇకపోతే ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది. కార్తీక్ దీపని చూసిన ఫస్ట్ టైం నుంచి కూడా దీప మీద ఒక మంచి అభిప్రాయంతో ఉంటాడు. దీప పనుల వల్ల, దీప క్యారెక్టర్ వల్ల, ఇంట్లో వాళ్ళ మీద చూపించే కేర్ వల్ల,
తన మీద చూపించే అటెన్షన్ వల్ల, వీటన్నిటి వల్ల కార్తిక్కి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇష్టం ప్రేమగా మారుతూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవ్వరూ ఉండరు, కానీ కార్తిక్కి హెల్త్ అయితే ఖరాబ్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో దీప చేదోడు వాదోడుగా ఉంటుందన్నమాట కార్తిక్కి. ఎన్నోసార్లు కార్తిక్ని కాపాడుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అలా 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 మెల్లమెల్లగా కార్తిక్కి దీపక పెళ్ళైనప్పటికీ, పాప ఉన్నప్పటికీ ఇవన్నీ ఏం కనిపించవు. దీప అంటే ప్రేమ పుడుతుంది, చాలా ఇష్టం ఏర్పడుతుంది. దీప మాత్రం అసలు అలాంటి ఫీలింగ్సే కార్తిక్ మీద ఉండవు. ఎంతైనా నా ఓనర్ బిడ్డ, పైగా ఇలాంటి గతాన్ని పెట్టుకొని సౌర్యని కూడా దగ్గరికి పోనిచ్చేది కాదు ఎక్కువగా. సో ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది ఇలా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ప్యారలల్గా ఇంట్లో వాళ్ళు కార్తిక్కి అలానే కార్తిక్ మరదలకి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ పెళ్ళి అంటే కార్తిక్కి అసలు ఇష్టం లేదు. ఆ టైంకే కార్తిక్ మనసులో దీపం ఉండిపోతుంది. కానీ దీపక అసలు ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు. ఓన్లీ సింగిల్ సైడ్ కదా, ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తాడు? దీపక అస్సలు ఇష్టం లేదు, ఇష్టం లేదు సరి కదా, కోపం పెంచుకోనుంది, నెక్స్ట్ ఇంకా అసహ్యం స్టేజ్కి వెళ్తుందేమో అని భయపడుతూ ఉంటాడనమాట కార్తిక్. అలాంటిది ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చెప్పాలో తెలియక పెళ్ళికి ఓకే అనేస్తాడనమాట. ఆ పెళ్ళి ఎంగేజ్మెంట్ అవుతుంది, ఆ తర్వాత పెళ్ళి దాకా పోయి పెళ్ళి ఆగిపోతుందండి. తాళి కట్టేదాకా వెళ్ళి పెళ్ళి ఆగిపోతుందన్నమాట. అసలు ఆ పెళ్ళి ఎందుకు ఆగిపోయింది అనే విషయం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి. ఇక కొన్ని రోజుల తర్వాత అసలు ఆ వంశానికి సంబంధించిన బిడ్డనే కాదు ఆ అమ్మాయి కార్తిక్ మరదలు. ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వంశస్థరాలు కాదు అని తెలుస్తుంది. ఆ తర్వాత కార్తిక్ మరదలు అలానే దీపక్ మాజీ భర్త ఇద్దరు చేతులు కలిపి కార్తిక్కి దీపక్కి స్ట్రగుల్స్ ఇవ్వడము, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము స్టార్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి నిజమైన వంశస్థరాలు కనిపిస్తుంది. ఆ అమ్మాయి బయటకి మాత్రం చాలా మంచిగా చాలా పద్ధతిగా ఉన్నట్టు కనిపించినా కూడా లోపల మాత్రం తను కూడా ఆస్తి కోసమే ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. ఈ విషయం కూడా కొన్ని రోజులకి అందరికీ తెలుస్తుంది. అలానే వంశస్థురాలు ఈ అమ్మాయి కాదు అని కూడా తెలుస్తుందన్నమాట. ఇక ఇవన్నీ కూడా చాలా లాంగ్ లాంగ్ స్టోరీస్ అన్నమాట. చాలా ఎపిసోడ్స్ తర్వాత జరుగుతుందండి ఇదంతా. అయితే ఇక్కడ అతి పెద్ద ట్విస్ట్, సీరియల్కే ట్విస్ట్ ఏంటంటే దీపనే ఆ వంశస్థురాలు. దీపకి ఆ ఇంటికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుందండి. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఎలా దీప వంశస్థురాలు అవుతుంది, ఈ విషయాలు తెలుసుకోవాలంటే కింద ఫ్లాష్ బ్యాక్ అనైతే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అలా కార్తిక్కి చెయ్యాలి అనుకున్న పెళ్ళిళ్ళు 2 సార్లు క్యాన్సిల్ అవుతాయండి. ఆ తర్వాత ఇంకా కార్తిక్కి దీపకి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అలానే ఉంటాయి. కార్తిక్కి విసుగొచ్చేస్తుంది, ఆ బాధ తట్టుకోలేక ఇక్కడే ఉంటే ఇంకా నాకు ఎక్కువైపోతుంది, దీపం చూస్తూ చూస్తూ ఇలా ఉండలేనని చెప్పేసి నేను యుఎస్కి వెళ్ళిపోతాను, అక్కడే సెటిల్ అయిపోతాను, అదే బెటర్ అని చెప్పి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. కరెక్ట్గా ఆ టైంకి దీపక్కి అసలు నిజం తెలుస్తుంది, అసలు ఏం జరిగింది ఆ రోజు అనే విషయం తెలుస్తుందన్నమాట. ఇంకా ఒక్కసారిగా దీప కార్తిక్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్తిక్ వాళ్ళ కోసం ఏం చేశాడనేది అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాష్గా కనిపిస్తాయన్నమాట దీపకి. ఒక్కసారిగా కార్తిక్ మీద ఇష్టం పెరిగిపోతుంది. ఏదైతే అసలు ఒక పరద కప్పేసి ఉంటుందో తన మనసుకి, ఆ పరద కాస్త చెరిగిపోతుంది. ఇక చెప్పలేనంత ప్రేమతో ఒక్కసారిగా కార్తిక్ని చూడాలి, వెంటనే చూడాలని చెప్పి కార్తిక్ ఆ టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఆగ మేఘాల మీద తనని కలవాలని ఫాస్ట్ ఫాస్ట్గా ఏడ్చుకుంటూ దీప కార్తిక్ కోసం ఎయిర్పోర్ట్కి వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అయితే హైలైట్ ఆఫ్ ద సీరియల్ అని చెప్పాలి. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఏం మాటలు ఉండవు, ఇద్దరు ఏడుస్తూ ఉంటారు, అన్నీ మనసులోనే చెప్పుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాను సార్ మిమ్మల్ని అని చెప్పి దీప, ఇంత టైం పట్టిందా దీప నీకు అని చెప్పి కార్తిక్ ఇద్దరు మనసులోనే మాట్లాడుకుంటారు. ఒక్కసారిగా హత్తుకుంటారు ఇద్దరు, వాళ్ళ వాళ్ళ ప్రేమను చెప్పుకుంటారండి. హైలైట్ ఆఫ్ ద సీరియల్ అది. సో ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం అనేది తెలుసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా అప్పటికే తెలిసిపోయి ఉంటుందండి దీప వాళ్ళ ఇంటి బిడ్డ వంశస్థురాలు అని. సో వాళ్ళు కూడా అసలు నో చెప్పేదానికి ఎక్కడ ఛాన్స్ లేదు, హ్యాపీగా పెళ్లి చేసుకుంటారండి. అది కార్తీక దీపం 2 స్టోరీ. ఇక్కడ పెళ్ళి అయిపోయిన వెంటనే శుభం కాదండో, ఆ తర్వాత పెద్ద స్టోరీ, చాలా స్టోరీ ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళా ఇద్దరు మరదళ్ళు, పైగా ఇద్దరు మోనితలని చెప్పాలి, వాళ్ళతో స్టోరీ కూడా చాలా ఉంటుంది. అయితే ఈ స్టోరీ అంతా నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారేమో, ఈ పాటికి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా కార్తీక దీపం 2 అనేది ఒక రీమేక్ సీరియల్. తమిళంలో చెల్లెమ్మ అనే సీరియల్కి రీమేక్ చేస్తున్నారండి ఈ సీరియల్. సో ఆ స్టోరీని నేను ఇక్కడ చెప్పానన్నమాట. 100% పక్క ఇదే స్టోరీ ఉంటుందనైతే నేను చెప్పనండి, 90% వరకు స్టోరీ కథ అనేది అక్కడి నుంచే తీసుకుంటున్నారు కాబట్టి ఇలానే ఉంటుంది.
అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు మన తెలుగు వారికి నచ్చినట్టు డైరెక్టర్స్ మార్చచ్చు. అది డైరెక్టర్స్ చేతిలో ఉంటుందండి. కానీ మ్యాక్సిమం స్టోరీ అయితే ఇదే. చూసారు కదండి, ఈసారి మన కార్తీక దీపం 2లో కార్తీక దీపాలు ఎలా కలవబోతున్నారు అని చెప్పి ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.